గారు ఇక్కడ వంశీ గారు హలో సార్. యా యా యా. టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు అవన్నీ అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది. అందరూ అంటున్నాం కదా టైం ఉంది టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 వీక్స్ అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంత. అందుకని 2 వీక్స్ ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడావడ అంతా అయిపోయిన తర్వాత 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని ధమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయలే, అన్ని మిక్స్డ్గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్ లుంగి అయితే తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ అంత మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తున్నారనేది చూద్దాం. మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అందువల్ల మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది మూత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్ పాటలో, నన్ను ఎవరు చూడట్లేదు సార్. ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే పా. సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్రా సోడబుడ్డి అదేమన్నా ఇన్స్పిరేషన్? ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే మంచిదే. మనోడు చెప్పు విశ్వక్ గారు,